జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తూ ప్రభువుకు సాక్షులుగా జీవిస్తున్న మీ అందరికీ ప్రభు పేట షలోం. ఈ లోకంలో ఎటు చూసినా శోధనలే, ఎటు చూసినా సైతాను యొక్క పన్నాగాలి. వీటన్నిటి మధ్య శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలంటే, జయ జీవితం జీవించాలంటే, ప్రతి పాపాన్ని జయించాలంటే దేవుడు మనందరికీ ఒక చక్కని సూత్రాన్ని ఇచ్చాడు. అదేంటో తెలుసా? మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయటం మనం శోధనల్ని జయించడానికి ప్రధాన ఆయుధం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయటం మానేస్తామో, మోకరించడం మానేస్తామో, అప్పుడు సైతాను మన మీద బలంగా పనిచేస్తాడు. ఒక భక్తుడు సెలవిచ్చాడు, వెన్ నీ బెండింగ్ స్టాప్స్ బ్యాక్ స్లైడింగ్ స్టార్ట్స్. మనం మోకరించడం మానేసాము అంటే ఆధ్యాత్మిక జీవితంలో పతనం కావడం మొదలవుతుంది అని ఆ భక్తుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు ఆశించినట్టుగా పరిశుద్ధంగాను యథార్థంగాను నీతిగాను జీవించాలి అని ఆశించే మీరు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అదే సమయంలో కొన్నిసార్లు కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు, కొన్ని అలవాట్లు ప్రార్థన చేసినా మనల్ని విడిచిపెట్టకుండా కొన్నిసార్లు వేధిస్తూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో ఏ విధంగా మనం వాటిని జయించాలి? ఒక తండ్రి దయ్యం పట్టిన ఒక కుమారుణ్ణి యేసుక్రీస్తు యొక్క శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాడు. వాళ్ళు ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని వెళ్ళగొడతారేమో అని చెప్పి, కానీ ఆ శిష్యులకు అది వీలు కాలేదు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆ తండ్రిని చూసి, ఏమిటి నీ సమస్య అంటే, ఆ తండ్రి ఏడుస్తూ చెప్పాడు, అయ్యా నాకున్న ఒక్కగాను ఒక కుమారుణ్ణి దయ్యం పట్టేసింది, అది నీళ్ళల్లో పడేస్తుంది, అగ్నిలో పడేస్తుంది, నా కుమారుని నాకు కాకుండా చేస్తుంది అని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ యేసుక్రీస్తు దగ్గర మొరపెట్టాడు. అప్పుడు యేసు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆ తండ్రి అన్నాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నువ్వు అసాధ్యుడు అని చెప్పి ఆశ్చర్యకరంగా దేవుడు ఆ కుమారుణ్ణి ఆ దురాత్మ యొక్క శక్తిలో నుంచి విడిపించాడు. బాగు చేసి తండ్రికి ఆ కుమారుణ్ణి అప్పగించాడు. శిష్యులు వచ్చి యేసుక్రీస్తును అడిగారు, ఏసయ్యా ఆ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, బంధించలేకపోయాం? అప్పుడు యేసు అన్నాడు, ఈ విధమైనవి కేవలము ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యము అని మార్కు సువార్త 9:29 సెలవిచ్చాడు. కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, అలాగే కొన్ని అలవాట్లు అంత సులభంగా మనల్ని విడిచిపెట్టిపోవు. ఈ విధమైనవి మనల్ని విడిచిపెట్టిపోవాలి అంటే ఉపవాస ప్రార్థన మనకు అత్యవసరం. ఒక యవనస్తుడిగా కాలేజీ చదువుకునే రోజుల్లో వారంలో 2 సార్లు ఉపవాసం ఉండేవాడిని. ఒకరోజేమో నా ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి, మరొక దినమేమో నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి దేవుడు నడిపించాలి అని చెప్పి ఆత్మల పట్ల భారంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. మన కల్వరి టెంపుల్లో ప్రతి ఫ్రైడే సాయంత్రం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎవరి కోసం? ఎవరైతే వారి జీవితంలో జయ జీవితాన్ని జీవించలేకపోతున్నారో, లేదా జయ జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నారో, వారి కోసం ప్రతి శుక్రవారం సాయంత్రం 6:00 నుంచి 8:30 వరకు ఉపవాస ప్రార్థన ఉంది. రండి. ఏ సమస్యలు అయితే మనల్ని వేధిస్తున్నాయో, బాధిస్తున్నాయో, ఏ శోధనలు అయితే మనల్ని లోపరుచుకుంటున్నాయో, వేటినైతే మనం జయించలేకపోతున్నాం, వాటిని ఉపవాస ప్రార్థన ద్వారా జయిద్దాం. ఈరోజు జరిగే ఉపవాస ప్రార్థనలో తప్పక పాలు పంచుకొని జయ జీవితాన్ని స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ రాక కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.